డియర్ ఫ్రెండ్స్, ఇది హుమాయూన్ టూంబ్. హుమాయూన్ అనే వ్యక్తి మొఘల్ సామ్రాజ్యానికి చెందినవాడు. ఇతను 1508 జన్మించి 1556 మరణించడం జరిగింది. ఇతని యొక్క స్మృత్యార్థం అతని యొక్క భార్య హమీదా బాను బేగం 1562 ఈ యొక్క హుమాయూన్ టూంబ్స్ని నిర్మించడం జరిగింది. ఇది ఒక స్మృతివనం. ఇతను హుమాయూన్ అనే వ్యక్తి బాబర్ యొక్క కుమారుడు. మళ్ళీ ఇతని యొక్క కుమారుడు అక్బర్ బాబర్ దగ్గర ఉన్నటువంటి కోయినూరు వజ్రాన్ని కొన్ని సంవత్సరాల వరకు ఇతన్ని వద్దనే హుమాయూన్ దగ్గర ఉంచడం జరిగింది. ఇతను 1956 నమాజ్ కంటూ వెళ్తూ మెట్లపై నుంచి పడి చనిపోవడం జరిగింది. అతని మీద ప్రేమతోని అతని యొక్క భార్య నిర్మించిన సమాధి హుమాయూన్ టూంబ్స్ అయితే ఇది తాజ్మహల్ని పోలి ఉంటుంది. తాజ్మహల్ కంటే ముందు కట్టారు. అదేవిధంగా తాజ్మహల్ను భార్యకు గుర్తుగా భర్త కట్టిస్తాడు. ఈ యొక్క హుమాయూన్ టూంబ్స్ మాత్రం భర్తకు గుర్తుగా భార్య కట్టించిందనమాట. కాబట్టి ఇలాంటి టూంబ్స్ని మీరు ఢిల్లీ వచ్చినప్పుడు ఒకవేళ సందర్శిస్తే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది. మీరు ఇటు వస్తే ఈ యొక్క ప్రదేశాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాను. ఇది హుమాయూన్ టూంబ్స్. తాజ్మహల్ పాలరాతితో కట్టారు. దీన్ని మాత్రం మామూలు స్టోన్స్తోని కట్టడం జరిగింది. ఈ దీని యొక్క రూపకల్పన చేసింది మీరక్. తండ్రి కొడుకులు మీరక్ అనేవాళ్ళు వచ్చి రూపకల్పన చేశారు. చాలా బాగా అద్భుతమైన కట్టడం. ఓకే, థ్యాంక్ యూ. సమాధిపై వెళ్ళాలంటే మెట్లుంటాయి. ఈ మెట్ల మీదుగా వెళ్ళాలి. చూడండి ఈ బ్రదర్ ఎట్లా చక్క చక్క ఎక్కేస్తూ వెళ్తున్నాడు. ఇవి వాళ్ళ మొఘల్ సామ్రాజ్యానికి చెందిన మరికొంతమంది సమాధులు. ఇది పైన విశాలమైన ప్రదేశం. ఇది టూంబ్స్ పైన అన్నమాట. ఈ యొక్క హ్యూమాన్ టూంబ్స్ చుట్టూ తిరగడానికి కూడా విశాలమైనటువంటి ప్లేస్ ఉంది. ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చి ఈ యొక్క ప్రదర్శనాన్ని సందర్శిస్తుంటారు. చూడండి ఎంత విశాలమైంది. నాలుగు వైపులా కూడా కింది నుంచి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. ఇది నార్త్ సైడ్. చూడండి ఈస్ట్ సైడ్, అటు వెస్ట్. ఇది కూడా చాలా అందమైనటువంటి మెట్లని రూపొందించడం జరిగింది. వ్యూ ఫాయింట్ చాలా కోట గురించి ఇంత బాగుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ హుమాయూన్ టూంబ్స్ని సందర్శించండి. ఢిల్లీలో చాలా అందమైన ప్లేస్, చాలా బ్యూటిఫుల్ ఉంది. థ్యాంక్ యూ.